కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశించిన ధరలకు అందించడంతో పాటు రేట్ల వివరాలను ప్రదర్శించాలన్నారు. కరోనా మహమ్మారి పేద ధనిక భేదం తేడా లేకుండా అందరి ప్రాణాలతో చెలగటమాడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి నుంచి సిటీ స్కాన్లను కేవలం 2,000 రూపాయలకే అందించేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు అంగీకరించాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకు కొరత లేదన్న మంత్రి గంగుల, ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమ్డెసివిర్ ఎన్ని కొనుగోలు చేశారు, ఎవరికి ఇచ్చారనే వివరాలు నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగానే జిల్లాల స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారి అసోసియేషన్ను హెచ్చరించామన్నారు. కరోనాతో ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్న మంత్రి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే టాస్క్ ఫోర్స్ దృష్టికి తీసుకురావాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గౌరవ సిపి గారు, డిఎంఎన్హెచ్ఓ, ఈరోజు కొత్తగా డిఎంఎన్హెచ్ఓ కొత్త వచ్చారు, వల్ల డిఎంఎన్హెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఈరోజు ఆ కమిటీలో ఉంటారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉంటారు. ఇది ఒక ఒక వాట్సాప్ గ్రూప్ చేసాం. ఇంకొక గ్రూప్ కూడా జరిగింది. ఇంకొక గ్రూప్ లో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు మేము ఒక 4-5 పిఆర్ఓను పెట్టినాం. ఈ జిల్లాలో ఉన్న ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ తో పాటు 4 పిఆర్ఓలు ప్లస్ మంత్రి గారి దగ్గర నుంచి ఒక పిఆర్ఓ 5 పిఆర్ఓ నెంబర్ కూడా మీకు ఈరోజు మెన్షన్ చేస్తాం. ఆ పిఆర్ఓలు ఇమీడియట్ గా ఆ పిఆర్ఓలు వాళ్ళకు ఆ హాస్పిటల్ ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ ఉన్నాయి అనే విధంగా వారు చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్ గా వాళ్ళ పేషెంట్ వస్తే వాళ్ళను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే విధంగా ఆ పిఆర్ఓ వ్యవస్థ చేసుకుంటాం. ఇది కాదు ఒక వాట్సాప్ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా వారు ఆ గ్రూప్ లో వెంటనే డెఫినెట్ గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి వస్తుంది. సో హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేదు, బెడ్స్ కొరత ఉండదు, అవన్నీ డిస్ప్లే చేస్తాం. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నియంత్రణ ఇక్కడ నుంచి చేసే విధంగా తీసుకుంటాం. ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ గా దృష్టికి రావడం జరుగుతుంది. అది కూడా మేము ఆ పిఆర్ఓ సిస్టమ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇది పాండమిక్ సిచ్యువేషన్. పాండమిక్ సిచ్యువేషన్ లో ఏ హాస్పిటల్ అయినా, ఏ డాక్టర్ అయినా కూడా పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేసేందుకు ఎక్కడ వివేచించకూడదు అనే విధంగా ఈరోజు ఈ యొక్క చర్య తీసుకోవడానికి ఒక బ్రహ్మాండ మీటింగ్ ఏర్పడేసుకోవడం జరిగింది. ఈరోజు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, లాక్డౌన్ పకడ్బందీ చేస్తున్నాం. ఈ లాక్డౌన్ చేయడం వలన 6-10 లాక్డౌన్ చేయడం వలన చాలా వరకు కూడా వైరస్ మనం డిస్కరేజ్ చేసే అవకాశం ఉంటుంది, హీలింగ్ చేసే అవకాశం ఉంటుంది, ఇంకా తక్కువగా పడుతుంది. 6 నుంచి 10 వరకు లాక్డౌన్ ఓపెన్ చేయడం వల్ల, లాక్డౌన్ చేయడం వలన మా ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. 10-20 గ్రూప్ కూర్చొని ఇష్టపడి మాట్లాడుకొని మళ్ళీ వైరస్ పెట్టి చేస్తాం కాదు. ఈ యొక్క 6-10 గంటలకు ప్రయత్నించింది. మీరు సింగిల్ గా వచ్చి నిత్యావసర వస్తువు కొనుక్కుందని మాత్రం అవకాశం ఇచ్చింది. సిపిఆర్ లో రిక్వెస్ట్ చేస్తాం, సిపిఆర్ పోవడం జరిగింది. ఈ యొక్క 6-10 గంటల వరకు పీక్ విజిట్ టైం అప్పుడు కూడా ఎట్టి బస్సు లో ఇద్దరు కన్నా ఎక్కువ జమ గుమికూడకూడదు. అందులో ఆ ఎట్టి బస్సు మెయింటైన్ చేయడం జరిగింది. అందులో సింగిల్ సింగిల్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా జరిగింది. అది కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎట్ ఎనీ కాస్ట్ ఈ 10 రోజుల లోపల బ్రహ్మాండ కంట్రోల్ చేసుకొని